Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనంత ఎఫెక్ట్ ఆ సమావేశాలపై టీడీపీ డైలమా. తెలుగుదేశం పార్టీ అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ సమావేశం ఎఫెక్ట్ పడుతుందా అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ నేతలు జోష్ నింపేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు కార్యకర్తలను రోడ్లపైకి తీసుకొచ్చేందుకే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకారం సదస్సులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే మొదటిగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులపై చర్చ పేరుతో అనంతపురంలో సమావేశం జరిగింది. సరే, సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు, చేసిన డిమాండ్లు ఏంటి అన్న విషయాలు పక్కన పెట్టేస్తే జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్లే హాట్ టాపిక్ అయిపోయాయి. నిజానికి సమావేశంలో నేతలు ఆందోళన వ్యక్తం చేసిన హంద్రి నీవా ప్రాజెక్టు, గాలేరు నగరి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు చేసింది పెద్దగా లేదనే చెప్పాలి. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచుకోవడం తప్ప ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు చేసిందేమీ లేదని, మిత్రపక్షంగా ఉన్నప్పుడే బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉండగా చేయాల్సింది చేయకుండా ప్రతిపక్షంలోకి రాగానే హఠాత్తుగా రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతలు ఆందోళన చేయడమే పెద్ద జోక్గా మారిపోయింది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహిస్తే టీడీపీ ఓటమి ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపింది. పైకి చెప్పకపోయినా చాలామంది నేతల్లో ఇదే అభిప్రాయం ఉందనేది తాజా సమాచారం. మరి అనంతపురంలో నిర్వహించిన సమావేశం లాంటిదే ఉత్తరాంధ్ర, కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించేందుకు నేతలు వెనుకాడుతున్నారట. నేతలతో ఎక్కడ సమావేశం నిర్వహించినా ఎవరో ఒకరు వాస్తవాలు బహిరంగంగా మాట్లాడినా ఆపే పరిస్థితి లేదు. దాంతో పోయేది పార్టీ పరువే అన్నట్లుగా నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వాన్ని ఏదో చేద్దామని అనుకుంటే చివరకు అది పార్టీకే రివర్స్ తగులుతుందని ఎవరూ ఊహించలేదు. అనంత సమావేశంలో జేసీ వ్యాఖ్యల నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో సమావేశాలు పెట్టడానికే నేతలు వెనుకాడుతున్నారట. పైగా తాను చెప్పాల్సిందంతా చెప్పేసిన జేసీ అవన్నీ చంద్రబాబును ఉద్దేశించే చేయడంతో అధినేత కూడా ఇబ్బందులు పడ్డారు. జేసీ వ్యాఖ్యలను ఖండించలేక, అలాగని నిజమే అని అంగీకరించలేక చంద్రబాబు అండుకో నానా అవస్థలు పడుతున్నారు. దీనిపైన రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఎక్కడా నోరు విప్పకపోవడానికి కూడా ఇదే కారణమట.